అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్తలు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన ఈ రేవంత్ సర్కార్ వల్ల ఈ 10 నెలల వ్యవధిలో చాలామంది విసిగిపోయారు. అందులో భాగంగానే అలా ఒక మహిళ మన స్టూడియో వరకు వచ్చి తన ఆవేదన చెప్తా ఉంటుంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. మీ పేరు? నిర్మల. చెప్పండి, రేవంత్ సర్కార్ విషయంలో ఏ విషయంలో మీరు అసహనంగా ఉన్నారు, ఎందుకు విసిగిపోయారు? అంటే ఆయన గెలిచిన తర్వాత చాలా జోస్గా వచ్చిండు. నేను పేద ప్రజలకు నేను అండగా ఉంటా, నేను తెలంగాణకి నేను ఏదో ఉద్ధరిస్తా అన్నట్టుగా వచ్చిండు. గెలవక ముందేమో కేసీఆర్ సార్ మీద పేగులు తీసి మెడకేసుకుంటా, ప్రజల గురించి ఏం చేయట్లేడు, ఉద్యోగం చేయట్లేడు, అది ఇయట్లే ఇది ఎట్లే అని చాలా రఫ్గా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడిండు, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఏం చేస్తుండు? ఓట్లు కాకముందు ఎన్నో మాటలు మాట్లాడిండు. నేను పేద ప్రజల మనసుని, ఆ పేదరికం అంటే ఏంటిదో నాకు తెలుసు అన్న మనిషి. ఆయన ఇచ్చిన 6 పథకాలు ఉన్నాయి, అందులో ఆయన ఏం చేసిండు? ఒకటి ఫ్రీ బస్ తప్ప ఇంకొకటి ఆయన ఏం చేయలే. దానివల్ల ప్రజలకు ఏమి అంత పనికొచ్చేది కాదు. అది బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన వాళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి సాధించినంత పెద్ద గొప్పతనం ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ ఏ పథకం అమలు కాలేదని ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రత్యేకంగా ఈ పథకం అమలు అయితే బాగుంటుంది అని దేని గురించి మీరు అభిప్రాయపడుతున్నారు? ఈ విషయానికి వస్తే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఒక ఆశ పెట్టిండు, ఇంటింటికి మహిళలకు అంతా 2500 ఇస్తాను అని అన్నాడు. అవును, మహాలక్ష్మి పథకం కింద. అది అసలు లేదు. ఇక దాన్ని ఎక్కడ మర్చిపోయిందో తెలియదు. చెప్పిన మాట 400 ఇస్తానన్నారు గ్యాస్, అది ఎక్కడ పోయిందో తెలియదు. 400 చేస్తానన్నారు. వికలాంగులు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వికలాంగులకు ఒక ధైర్యం ఉండే, ప్రతి నెల నాకు వస్తుంది పింఛను అనే ఒక ధైర్యం ఉండే వికలాంగులు. ఇప్పుడు సగం మందికి వస్తుందంటే సగం మందికి రావట్లేదు. చాలా మంది ఏడుస్తున్నారు, మీరు కావాలంటే ఊరెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీకు చెప్తారు. చాలా మందికి రావట్లేదు. వికలాంగులు ధైర్యంగా ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వికలాంగులు చాలా ధైర్యంగా ఉన్నారు. బీద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇస్తానన్నారు. కేసీఆర్ సార్ మీద జోస్గా మాట్లాడినవి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఈ హైడ్రా గురించి మాట్లాడితే అసలు ఓట్లు ఎవరు వేయకుండానేమో. హైడ్రా గురించి అనంటే అంటే హైడ్రా వల్ల తప్పేంది? ఇప్పుడు ఈ ఒకప్పుడు ఫ్రీ లేక్ సిటీ అంటే మంచి చెరువులతోటి కలకలలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు మొత్తం కబ్జా చేశారు. కబ్జా చేసినప్పుడు అవి మొత్తం క్లియర్ చేసినాయి కదా, మళ్ళీ ఇప్పుడు చిన్న వర్షం పడ్డా 2 వీక్ వాటర్ వస్తున్నాయి. ఇవి రాకుండా చెరువులలో ఉండాలంటే ఎవరైతే కబ్జా చేశారో ఆ ఇల్లు కూల్ చేయాలని ఒక దాని మీద ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు. మరి తప్పే ఉంది హైదరాబాద్ విషయంలో? అంటే బీద వాళ్ళు మాత్రమే గుడి చేసుకున్నోళ్ళు, చిన్న చిన్న రేకులు వేసుకున్న వాళ్ళు మాత్రమే కబ్జా చేసుకున్నారా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్నోళ్ళు, కంపెనీలు పెట్టుకున్నోళ్ళు వాళ్ళు చేయలేరా? మరి వాళ్ళ జోలికి పోకుండా ఇలా ఈ చిన్న చిన్న వాళ్ళ జోలికి ఎందుకు పోవాలి? ఇప్పుడు వాళ్ళకి ఎల్ల కొడుతున్నారు, కూల కొడుతున్నారు, వాళ్ళు ఏడు ఉండాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఎందుకు టార్గెట్ పెట్టాలి? వీళ్ళ కంటే హైగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎకరాలు కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. నీకు దమ్ముంటే గాల దగ్గరికి పోయి కొట్లాడు. ఎందుకు నీ అన్ననే ఉన్నాడు, నీ అన్నకి ఎందుకు టైం ఇచ్చి నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు టైం ఇయ్యవు నువ్వు? ఇప్పుడు బీద వాళ్ళు, నిన్న నేను పొద్దున ఒక వీడియో చూసిన చిన్న పాప, మీ మీడియా అనుకుంటా, మీ ఛానల్ వాళ్ళే పోయి అడిగారు, 4 సంవత్సరాల 5 సంవత్సరాల పాప, నానా ఏమనుకుంటున్నారు, ఏం పోయింది అని అంటే నా బుక్ పోయినాయి, బుక్స్ పోయినాయి, నా బాటిల్ పోయిందని చిన్న పాప మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఇది అర్థమైతలేదు. కొన్ని కాలేజీలు కూలగొట్టడానికి ఆయనకు అధికారం ఉంది. మా కాలేజీలు కూలగొట్టచ్చు కదా, ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ పేరు చెప్తే ఇక్కడ అవన్నీ ఓఎసి. మరి ఆయన అది గూల కొడుతుందంట బీద, ఇది చదువుకునే పిల్లలది పాడైపోతుంది. ఈ బీద వాళ్ళు రోడ్ మీద పడితే నీకు బాధ అనిపిస్తలేదా? చిన్న పిల్లలు రోడ్ ఎక్కి ఏం జరుగుతుంది నాన్నంటే, అమ్మ నాన్న చిన్న పిల్లల ముందు అమ్మ నాన్న కిరోసిన్ పోసుకొని లేదా పెట్రోల్ పోసుకుంటే వాళ్ళు ఎంత మానసికంగా బాధపడాలి? అయితే ఒక విషయం మాట్లాడాలమ్మా, నల్ల చెరువు అని ఒకటి ఉంది, ఆ నల్ల చెరువు ఎంత ఉన్నది అంటే 27 ఎకరాల విస్తీర్ణం ఉన్నది. 20 ఎకరాలు కబ్జా చేసి ఇప్పుడు కేవలం ఆ చెరువు 7 ఎకరాలు ఉంది. అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఉంది. అంటే 20 ఎకరాల కబ్జా ఎవరు చేసారు? బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసినట్టే కదా.
ఇప్పుడు ఎవరెవరైతే కబ్జా చేసిరో నువ్వు న్యాయం చేస్తే అందరికి న్యాయం చెయ్యి. ఓకే, నువ్వు అందరికీ చెయ్యి. బీద వాళ్ళని ఒకసారి ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక ఇప్పుడు ఎలా కొడుతున్నావు, వాళ్ళకి ఇరాయి కట్టుకుని పరిస్థితి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయి. ఇప్పుడు కంపెనీలు ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే డబుల్ బెడ్రూమ్ అన్నా ఏదో ఒకటి ఇస్తానని నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు, నేను ఉన్నామ్మా, మీరు మోసపోయిరు, మీతో పాటు మీకు నేను అన్యాయం చెయ్యను, మీ వెనకాల ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళను నేను ఇది చేస్తా, వాళ్ళకి నేను కఠినంగా శిక్షిస్తా, మీకు నేను బీదోలు కాబట్టి మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తానని ఆయన చెప్పాలి. ధైర్యంగా పబ్లిక్ లో వచ్చి మాట్లాడాలి ఆయన. ఆయన ఏడ గూలగొట్టేకాడు ఏమైనా వస్తున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడా? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళందరూ లంచాలు తీసుకొని అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర కక్కించి వీళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇప్పించి ఆ తర్వాత పంపిస్తే బాగుంటుంది. నేను ఒకటే అంటున్నాను, సరే ఆయన వాళ్ళ అన్నది ఉంది, ఆయనకు టైం ఎందుకు ఇచ్చిండు, ఈ బీద వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లే? ఓకే, ఇప్పుడు వీళ్ళు ఒక గంట టైం ఏంటి, ఒక ఆయన ఏడుస్తున్నాడు, 40 కోట్ల ఆస్తి ఏదో ఇందులో సామాన్లు ఉన్నాయి, ఆయన ఎంత ఏడుస్తున్నాడంటే నేను ఏడ దొంగతనం చేసి అప్పు తీర్పాలే. మరి నిజంగా ఆయన ఏం చేసి అప్పు తీర్పాలే? కబ్జా చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ కబ్జా చేసిన వాళ్ళది కాదు ఇప్పుడు ఉన్నది, అమ్ముకుంటే ఏదో తక్కువలో దొరుకుతుంది అని కొనుక్కున్నారు వాళ్ళు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది, కొనుక్కుల పరిస్థితి ఏంది, అందులో సామాన్ ఉంటది, వాళ్ళు ఎట్లా పైకి రావాలి, ఎట్లా బాగుపడాలి? తెలంగాణ అభివృద్ధి అంటే ఇదా? ఇప్పుడు కూల కొడుతున్నావు, ఒక 2 నిమిషాల్లో ఒక పెద్ద బిల్డింగ్ కూల కొడుతావు, నువ్వు ఒక వారం రోజులు నువ్వు ఒక బీదోలోకి వెళ్ళి ఇప్పుడు గూల కొడుతున్నప్పుడు బీదోలు ఏడుస్తున్నారు, నువ్వు పోయి లేదా మీ ఎమ్మెల్యేలనో ఎవరినో పంపించి మేము ఉన్నామమ్మా, మీకు పలానా జాగాల మీకు డబుల్ బెడ్రూమో లేదా ఏదో ఒక ఇల్లు ఇస్తాము, మేము ఉన్నామని వాళ్ళకి తినడానికి ఇంత చేతిలో డబ్బులు ఇచ్చు, కిరాయికి ఉండటానికి ఏదో ఒక ఖర్చులకు ఇచ్చి ఒక హామీ ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు కదా. మరి ఏది ధైర్యం? ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో ఉండే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు, ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా ఇంకెవరు బాధితులు ఉన్నారు, ఏ విషయాల్లో రేవంత్ రెడ్డి మీద అసహనంగా ఉన్నారు? ఊర్లో రైతులు బాధపడుతున్నారు, రైతులకి రుణమాఫీ సగం మందికి వచ్చినాయి సగం మందికి రాలేదని బాధపడుతున్నారు కదా, అవి కూడా కొంచెం చూసుకొని అందరికి రుణమాఫీ చేస్తే బాగుంటది. ఇంకొకటి, ఇప్పుడు వర్షాల వల్ల చాలా పంటలు నష్టపోయినాయి, అవి కూడా ఆయన చూసుకొని ఊర్లలో కొంచెం ఆయన మనసులు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు ఆయన చేతి కింద, వాళ్ళని అందరిని పంపించి ఏ పొలంలో ఏం నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు ప్రజలు 9 ఏళ్ల పరిపాలనలో ఆయన అందరికీ బాగా చూసుకున్నాడు కేసీఆర్ సార్, ఏ రైతులు కూడా ఎడవకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, అట్లనే ఈయన కూడా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఈయన ప్రజలు ఎడవకుండా రోడ్డు మీదకి రాకుండా. ఇంకొకటి, ఇది హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఈయన వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి, పాము గరిసి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఎంతమంది చచ్చిపోయారు, మరి అంతకు ముందు ఎందుకు పిల్లలు చావాలి, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారు? అది కూడా చూసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే అప్పుడు దొరలపాలన ఉన్నది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, డైరెక్ట్ నా ఆఫీస్ కి వచ్చి కూడా మీరు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. ఏడు ఉంటాడు ఆయన, ఉంటాడు ఆఫీస్ లో ఉంటాడు ఆయన, ప్రజాభవన్ దగ్గర ఉంటాడు కదా, కంచెలు ఉన్నాడా, ఎన్ని ఎంతమందికి తరిమి కొట్టలేరు అడిగి పోతే ఉంటాడు ఆయన, ప్రజాభవన్ లో కూర్చునే వ్యక్తి ఆయన కాదు కదా. ఇప్పుడు రైతులు వచ్చి ప్రజాభవన్ దగ్గర వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేరు కదా, ఏవో అక్కడంతా పోలీసులు ఉంటారు, ఒక చిన్న వ్యక్తి పోయి నేను మాట్లాడతా సీఎం సార్ అంటే ఎవరు రాణిస్తారు, రానియరు. ఇంకోటేమో, చాలా మంది మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అమ్మాయిల పైన, మహిళల పైన, ఇంకా చెప్పాలంటే బాలికల పైన కూడా, వీటి గురించి మాట్లాడతారు. ఇంకంతే, ఫస్ట్ 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ ఎట్లుండేనో ఇప్పుడు మళ్ళీ అడిగి వచ్చింది, మొత్తం కొలాప్స్ అయిపోయిందంట. అది ఇప్పుడు జనాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈ ప్రజానికి ఎవరైతే ఉన్నారో అనవసరంగా కేసీఆర్ని ఓడించాము అనుకుంటున్నారట. ఏంటండి, కేసీఆర్ సార్ని అనవసరంగా ఓడించాము, ఆయనే ఉంటే బాగుంటుండే అని అనుకుంటున్నారు ప్రతి బీద బిడ్డలు అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఓటు పెడితే తగ్గపారు గెలుస్తాడు కేసీఆర్ సార్, కేసీఆర్ తగ్గపారు గెలుస్తాడు. ఇప్పుడు పెట్టండి, ప్రతి మహిళ కేసీఆర్ సార్ కోటేస్తుంది, ప్రతి ఒక్క రైతు బిడ్డ కేసీఆర్ సార్ కోటేస్తుంది, ప్రతి వికలాంగులు, ప్రతి బీద బిడ్డ కేసీఆర్ సార్ కోటేస్తుంది. ఓటేసి ప్రజలు ఈ ఫస్ట్ ఓట్లు అయ్యేటప్పుడు పిచ్చి ప్రజలు, నిజంగా చెప్పాలని అంటే అన్నం పెట్టి ఆయన వదిలిపెట్టి బిర్యానీ తినబెడతా అంటే నమ్మిరు. ఇప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా, బిర్యానీ పెడతాను ఆశ చూపించి వాళ్ళే ప్రధాన కారణం, అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు కేసీఆర్, మహా అయితే పోలీసుకి సంబంధించిన నోటిఫికేషన్ తప్ప మిగతా జాబ్ల విషయంలో ఈయన లేడు,
కేసీఆర్ సార్, సరే ఆయన లేడు, ఈయన ఇస్తానన్నాడు కదా, ఏవి సమయం కావాలి కదా వాళ్ళ కూడా, ఎన్ని రోజులు, 8 రోజుల్లో ఇది చేస్తా, 9 రోజుల్లో ఇది చేస్తా, ఎలా అయితే ఇది చేస్తా అన్నాడు, 10 నెలలు అవుతుంది. ఏది అంటే ఇంకొక 4 సంవత్సరాల కాలం ఉంది వాళ్ళకు, నమ్మే ప్రసక్తి లేదంటారా? అస్సలు లేదు. రేవంత్ రెడ్డి సార్ గారికి అయితే అస్సలు నమ్మేది లేదు. ఏం చేస్తుండే ఆయన, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ఆయన టాలెంట్కి పాపము ఒక ఎమ్మెల్యే పదవి చాలు, తీసుకుని పోయి గుడ్డి ప్రజలు తీసుకుని పోయి ఆయన ఇచ్చిన హామీకి నేను ఏదేదో ఫ్రీ చేస్తా ఈ ఫ్రీకి ఆశపడి ఆయనకు తీసుకుని పోయి సీఎం పదవిలో కూర్చొని పెడితే కాదని అనుకుంటున్నా నేను. ఇప్పుడు చేస్తాడు సరే, ప్రజలు గుడ్డిగా నమ్మి ఆయనకు ఆ సీట్ ఇచ్చారు, 2-3 నెలల్లో తెలిసిపోతుంది ఆయన ఏం చేస్తాడు, అర్థమైతే లేదు ఆయన ఏం చేస్తుండో, ఆయనకే అర్థమైతే లేదు. పాపం ఆయననే నేనే నా సీఎం అనే థాట్ లో ఉన్నాడని అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రధానంగా సమస్య అయితే రైతులకు రుణమాఫీ, అవతాతలకు సకాలంలో పింఛన్. అవతాతలు చాలా బాధపడుతున్నారు, అసలు ఎవరు హ్యాపీగా లేరు. హైదరాబాద్లో హైడ్రనింగ్ చేయాలి, ఇవి ప్రధాన సమస్యలు. హైదరాబాద్ దాంట్లో ఇంకొకటి, ఇప్పుడు కొన్న వాళ్ళు ఉంటారు కదా సార్, ఆ కొన్న వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, కబ్జా చేసిన వాళ్ళ దగ్గర కొన్నారు, ఆ కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొన్నోడు రూపాయి పక్కకు పెట్టి ఏదో తక్కువలో వస్తుంది కొందాము అనే ఒక థాట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు కడుతురు, వీళ్ళది తప్పు లేదు, వాళ్ళు నమ్మి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా అని తీసుకున్నారు. కానీ ఇప్పుడు సరే, ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈయన ఈ అమలు చేసారు కదా, ఆయన చేయవలసిన పని ఏంటంటే ఎవరైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన వాళ్ళే అమ్మినోళ్ళు అన్ని ఉంటాయి కదా, సంతకాలు ఉంటాయి, వాళ్ళ ఫోన్ నంబర్లు అన్ని ఉంటాయి, ఎవరైతే కబ్జా చేసి వీళ్ళకి అమ్మిరో వాళ్ళ నుంచి డబ్బులు వీళ్ళకు ఇప్పించేటట్టుగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఈ రోడ్డు మీద పడ్డోళ్ళు ఎవ్వరు ఎడవరు. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ సరే పర్వాలేదు ఆయన న్యాయం చేస్తుండు అనే థాట్ వస్తుంది ప్రజలకి. అంటే చాలా మంది మహిళలు ఉంటారు కదా, మీరు వీటి గురించి ఎందుకు మాట్లాడాలనిపించింది, మీకే ఎందుకు చలించిపోయారు, మీకెందుకు బాగా అనిపించింది? ఎంతో మంది బాధపడుతున్నారు, ఏదో నేను ఒక ముందు అడిగేసిన, అందరు బాధపడుతున్నారు, మహిళలు బాధపడిన వాళ్ళు అంటూ ఎవరు లేరు, అందరు బాధపడుతున్నారు, అందరి మాటలు వినే నేను ఒక అడుగు ముందేసిన అంతే. అంతేగాని బీఆర్ఎస్ కు బీజేపీ కు భజన బ్యాచ్ అయితే ఏం కదా. ఇప్పుడు తెలంగాణ అంటే మనం అందరం ఒకటి, ఒక్క ఫ్యామిలీ. ఓకే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా చేసిర్రు, మరి ఈయన వచ్చిర్రు సరే, ప్రజలు ఎన్నుకున్నారు, మార్పు కోరుకురు, మార్పు చెయ్యాలి కదా, ఏది మార్పు, తెలంగాణ మంచిగా చేస్తే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎవరు సీఎం అయితే అభివృద్ధి కావాలి, ఈ ఉన్నయి గూలగొడితే తెలంగాణ ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఉన్నయి గూలగొడితే తెలంగాణ అభివృద్ధి కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయినాయి, పాపం అందులో జాబ్ చేసేవాళ్ళు, అందులో పనిచేసేవాళ్ళు అందరూ ఉత్త కార్లు వేసుకొని తిరుగుతురు తప్ప ఎవరికి రూపాయి లాభం లేదు. ఈ ఓట్లు కాకముందు నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి కొన్నోడు లేదు, అమ్మటోడు లేదు, ఇలాంటివి జరిగితే కొన్నటోడు కూడా కొనోడు. ఈ ఏం అభివృద్ధి అయితే తెలంగాణ, తెలంగాణ రాకముందు మన తెలంగాణకి ఏమైనా భూములకు విలువ ఉన్నాయా? కేసీఆర్ సార్ రేట్ వచ్చింది చాలా, 20 ఎకరాల భూమి ఉన్నోడికి ఇంత కూడా విలువ లేదు. రైతురా అని అన్నారు, ఒక పిల్లనియ్యాలని అంటే 20 ఎకరాల భూమి ఉంది, ఒక కొడుకన్నా కూడా పిల్లనియ్యలేదు. ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉన్నా కూడా పిల్లనిస్తున్నారు, ఆమె ఏమన్నా చదువు మంచిగా, మరి ఎవరి వల్ల అయింది అది? నువ్వు ఉన్నాయి గులగొట్టుకుంటుంటే తెలంగాణకు విలువ వస్తుందా? ఉన్నాయి గులగొడుతున్నావు, ఏం కాపాడుతాడు? ముందు చిన్న చిన్న హామీలు ఇచ్చినావు కదా, అవన్నీ చెయ్యి, అవన్నీ చేసిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నారు అది కనుక్కొని ఇది చెయ్యి. ఇక మొదలు పెట్టిండు, నేను అనేది ఒకటే, ముందు నీ అన్నది గులగొట్టు, ఆయన అది గులగొట్టిన తర్వాత ప్రజల దగ్గరికి పో, పేద ప్రజల దగ్గరికి. ఇంకొకటి, గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి వాళ్ళకి టచ్ చేయకు, ఎందుకంటే వాళ్ళకి టచ్ చేయక ముందు వాళ్ళకి నువ్వు నమ్మకమే, నేను ఫలానా జాగాలో మీకు ఇల్లు కట్టిస్తామా అని నువ్వు పక్క పేపర్ రాసిచ్చి వాళ్ళది గులగొట్టు, ఎందుకంటే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నెలంతా కష్టపడి నెలకు 30,000 సంపాదించినా కూడా ఆ రేట్ల వల్ల కొనుక్కొని బతకలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏడ కిరాయి కడతారు, ఏడికి పోయి ఉంటారు, ఒక గుడిసె అయినా చాలు హైదరాబాద్ లో ఈ కిరాయి ఏడ కట్టుకుంటూ ఉంటారు, ఇంకొకటి కిరాయి కూడా ఎవరు ఇయ్యట్లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రజలు మీకు గుడ్డిగా నమ్మి ఓటేసారు, ప్రజలు ఏడవకుండా ప్రజల క్షేమం కోరుకోండి. ఓకే, వాళ్ళ క్షేమం లేకున్నా సరే కానీ కనీసం ఏడిపించకండి. ఏడిపించకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ విషయం.
హైడ్రా పేరుతో హైడ్రామా పనిచేయ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్ గ్యారెంటీల గురించి ఒకసారి ఆలోచించు. విలేజీలోకి వెళ్తే అసలు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి, అవతతల పెన్షన్ గురించి, ఇంకా యువ వికాస్ విద్యార్థుల దాని గురించి ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ మీరు ఇచ్చిన స్కీములు చేయండి. ఉన్న పరంగా ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుతున్నట్టు ఈ హైడ్రాను కొంచెం కొన్ని రోజులు అక్కడ పక్కకు పెట్టండి అని మహిళా గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.